సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్త అల్లూరు గ్రామ సర్పంచ్ నాగరాజుతో 90 న్యూస్ ప్రతినిధి అలీ అక్కడి పంచాయతీ సమస్యలను అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు 90 న్యూస్తో మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై హరితహారంపై గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే గ్రామ ప్రజల సహకారం బాగుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ది కోసం తోడ్పడుతూ పనిచేస్తున్నారన్నారు. గ్రామ సెక్రటరీ సంగీత గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులకు సహకరిస్తూ గ్రామంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. అండి, ముందు నా పేరు కుటాల నాగరాజు సన్నకృష్ణయ్య. నేను 21 జనవరి 2018లో గెలిచాను. అప్పటి నుంచి మన గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో 2 CC రోడ్లు 10 లక్షల వ్యయంతో వేయడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో మురం కానీ మొత్తం ఎక్కడ మన పోనీకి రాకుండా తోలలగిట పోయేటట్టు వచ్చేటట్టు మన గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనడం జరిగింది. పైకుండా ధర్మము నర్సరీ ఒక పల్లె పక్కతో చేయడం జరిగింది. పక్కన ఊళ్ళో శానిటేషన్ ఊళ్ళో ఒక్క పబ్లిక్కి నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసడం జరుగుతుంది. మోటార్ కాలిపోతుంటే దగ్గర చేయడం జరుగుతుంది సార్. ప్రస్తుతం చూస్తున్నాం మీరు ఇప్పుడు మా సిబ్బంది ఉన్నారు, వాళ్ళ పక్కన నేను నిలిచి చేపిస్తున్నాను. ఉన్నాయండి, వారం క్రితమే మన డిపిఎస్ సార్ మన గ్రామాన్ని విజిట్ చేశారు. చేసి మన శానిటేషన్ చూసుకొని చెప్పారు. శానిటేషన్ అదే మంచి చేపిస్తారు సార్. కొద్దిగా మిగిలింది మన బస్ వర్క్ అయిపోతే శానిటేషన్ వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ హరితహారం ఉంది, బాగానే ఉంది సార్. మన చూడొచ్చు మీరు మన ఎవరి ప్రాడక్షన్ మన కుత్లాపూర్ శివారి నుంచి అల్లూరు శివారికి లాస్ట్ టైం ఐటీ పెట్టాము. అవి ఆల్రెడీ ఏపీ పెరిగినాయి. వాటికి వాటరింగ్ పట్టిస్తామండి. వాటరింగ్ అలాగే నర్సరీ కిట మా నర్సరీ అక్కడ మా స్కూల్ పక్క జీప్ పక్కనే ఉన్నది. దానికి మాత్రం ప్రస్తుతంగా అయితే మొక్కలు పెట్టాం, 10,000 మొక్కలు దానిలో. ఇంకా సార్ మాకు ఇంకా అంటే మా అంటే ప్రస్తుతంగా అయితే టీఆర్ఎస్ మా పార్టీ. ఇక మేము ఎమ్మెల్యే దగ్గర ఇంత మాట్లాడలేదు. మా ఎమ్మెల్యే ఎందుకంటే దగ్గర కదా, అంటే బోలే కలవలేదు, మాట్లాడలేదు. ప్రస్తుతానికి అయితే మాకున్న గ్రామ పల్లె పగతికి వేసే అమౌంట్ ఒకటి ఊళ్ళో మన గ్రామ గురించి చేయడం జరుగుతుంది సార్. ఇంతవరకు అయితే మన పబ్లిక్ అయితే ఇంతవరకు మాకు పెరుగుతున్నాక ఏం లేదు. అంతా అందరూ సహకరిస్తున్నారు. మేము బాధమర్ కానీ గ్రామ పబ్లిక్ కానీ అందరూ సహకరిస్తే అట్లేం లేదు. అంతే.